మీరు ఎవరి స్ఫూర్తితో ఐపీఎస్ అయ్యారు, అదేవిధంగా గురుకులాల సెక్రటరీగా మీరు చాలా సంవత్సరాలు పనిచేశారు, ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? నేను ఎవరి స్ఫూర్తితో ఐపీఎస్ అయ్యానంటే, మా ఊర్లో నేను చదువుకునే టైంలో యూనివర్సిటీస్లో నాకన్నా చాలామంది కూడా బాగా చదివే టీచర్లు విద్యార్థులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పుడు వాళ్ళలాగా నేను కూడా చదువుకోవాలనుకున్నా. బట్ వీటన్నిటికి కారణం ఎంఎన్ రెడ్డి అనే ఒక ప్రొఫెసర్ మమ్మల్ని బాగా తీర్చిదిద్దాడు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. సో ఆయన వల్ల మాకు చాలా జ్ఞానం వచ్చింది, చాలా జ్ఞానోదయమైంది. సో దానివల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అంటే గురుకులాల సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేశారు, అనేక మంది విద్యార్థులు వాళ్ళు కూడా అనేక రంగాల్లో పైకి వెళ్ళారు, ఇది మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా పెద్దగా కావాలి, నాకన్నా గొప్పగా కావాలనే ఫీలింగ్ నాకుంది. వాళ్ళ ఆ విధంగా తోడ్పడ్డ ప్రతి టీచర్ కూడా నా పాదాభివందనలు తెలుపుతుంది. ఘోరంగా ఉంది, పాతాళంలో ఉన్నాయి, శిథిలం అయిపోతున్నాయి. ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చాలా కుట్రతోని వివక్షతోని, ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గాల మీద చాలా అంటే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి వహిస్తున్నాడు. దానికి ప్రేక్షకులుగా ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్ నరసింహ, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా అంతా రిజర్వ్ కాన్స్టిట్యూషన్లే వచ్చిండుగా, మరి వాళ్ళందరూ అంబేద్కర్ పుణ్యమానే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిండుగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, అదే బాధ కలిగిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఏం చెప్తారు? దయచేసి మీరందరూ కూడా ఎంతో వినూత్నంగా మీ పిల్ల విద్యార్థులంటే మీ పిల్లల్లాగానే చూసి వాళ్ళకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయించాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. తప్పకుండా మీ జీవితాలు నిజంగా జీవితాలంతా కూడా దీనికే త్యాగం చేసిండ్రు. మీరు తలుచుకుంటే ఒక కొవ్వొత్తి వేల కొవ్వొత్తులను వెలిగించే సామర్థ్యం ఉంది మీకు. అందరు మేమందరం కూడా ఈరోజు ఇస్తాలని ఉంటే మీరే దానికి రెస్పాన్సిబుల్. అందుకొరకు మీ మేలును ఎన్ని జన్మలైతేనే కూడా తీర్చుకోలేము, కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత తప్పకుండా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సమకూర్చి మిమ్మల్ని మరింత గొప్పగా తయారు చేస్తామని కూడా చెప్తాను. థ్యాంక్ యూ.